చేసి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ ఐదుగురు నిర్మాతలు కోరుకున్నారు. సో ఐదుగురు నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమాకి అని ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్ షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలివని న్యూస్లు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. సో ఇక్కడ ఈసారి దిల్రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్ధాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను. నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకుని ఆడుకుంటారు. సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే ఐదు వస్తాయి ఇప్పుడు. అదే కదా నేను చెప్పింది అందరికీ అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి. సో కాబట్టి అందరికీ కావాలి కాబట్టి వాళ్ళు అందరు రావాలని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది నెక్స్ట్. అది ఛాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం. అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి ఐదు సినిమాలు ఉంటాయి, ఏ సినిమాకు ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు? న్యాచురల్గా అది మన లైఫ్లో ఉండేదే. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటుంది దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు. వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు. అందరికీ న్యాయం జరుగుతుంది. పెద్దవాడికి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాడికి చిన్న రేంజ్లో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను, సార్ ఇలా చేస్తే బెటర్ అని. నా సీనియారిటీకి అడ్వైజ్ ఇస్తా, అడ్వైజ్ నాది వినెళ్తారు కానీ పాటిస్తారా లేదా అనేది అది వాళ్ళు ఇస్తాం. సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు. ఎవరో ఒకరికి అన్యాయం కాదు, ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి. నిజంగా సినిమాల విషయం ఉందనుకో సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది. సో ఇది మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది. ఐదుగురు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన. దానికి అందరిని పిలిచి మాట్లాడడం, వీఆర్ వెయిటింగ్. ఒక్కరి దాంట్లోకి జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ఎప్పుడు చెప్పలేం. తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా, అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి. వాళ్ళ ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ అవకాశాన్ని బట్టి. నైజాం ఒకటే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. యాప్ నైజాం మీద పడతారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు. ఇప్పుడు ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో మూడు థియేటర్లు ఉంటాయి. ఐదు సినిమాలు వస్తే మూడే కదా పడతాయి, రెండు పడవు. ఎప్పుడు నైజాం అని నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ వేసేస్తారు. ఏకండలా అందరికీ జరుగుతాయి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అవసరం లేదుగా ఛాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము? ఒక్కరు వెనక్కి వెళ్ళారు కనీసం నాలుగు సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరేదని చెప్తారు రాజు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరు ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, దిల్ రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్ లైన్స్ మీరే పెడతారు.
నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది, ఎవరికి మనం చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ప్రపోజల్గా అందరికీ పెడదాము, ఎవరు వెనుకకెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా ఎవరన్నా వెనుకకెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకు సోలో డేట్ ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్. అది అది ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్, అది మనకు తెలియదు. అందరికీ చెప్పాం, అందరికీ ప్రపోజల్ ఇది. అదే 26th రావచ్చు, 26th జనవరి ఖాళీ, September 2nd ఖాళీ, March 7th ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది. వెనకాల ఇన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయి, లేక లేకని కాదు. సరే, మన ప్రియారిటీ నేను మీ అందరికి ఓపికగా సమాధానం ఇస్తాను. మనం హిస్టరీలోకి వెళ్దామా, 3R మూడు నెలలు 6 నెలలు పోస్ట్పోన్ అయింది, ఆగలేదా? సెలారు పోస్ట్పోన్ అయింది, ఇరగ తీస్తుందా లేదా? జనాలు రెడీగా ఉంటారు. అసలు అది మన అపోహ, ఇలా చేసాము అలా రాదేమో ఇలా రాదేమో. సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం ఉందనుకో, టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు. సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అడ్వాంటేజ్ కదా, ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సార్, అంటే గుంటూరు గారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు, ఎంతవరకు కరెక్ట్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది, 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ప్రియ, ముందు మనదానికే దిక్కు లేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం ఇప్పుడు? తెలుగులో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటాం. అంటే ఇప్పుడు అట్లా చేయలేము, ఎందుకంటే ఇప్పుడు సైన్దో ఉంది, అలా December 21 సెలారు జరగడం వల్ల హాయినాన December 7th వెళ్ళాడు, సైన్దో సంక్రాంతి చేసుకున్నాడు. సో ఒక మూమెంట్ వల్ల రెండు మూడు సినిమాలు చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్ట్రిక్ట్ చేయలేము. అది రేపు ఫోన్లో చెప్తాను ఒకసారి క్యాలిక్యులేషన్. కాదమ్మా, నేనేమన్నా కంప్యూటర్ ఆ లక్ష్మి నువ్వు అడగగానే చెప్పడానికి, ఇప్పుడు మీ తాకిడిని తట్టుకోవడానికే నేను ఆలోచించాల్సి వస్తుంది, ఏమడుగుతున్నారు ఏం చెప్పాలని. సార్, అంటే ఒకటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, గేమ్ చేంజర్ September 7 రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పి మీరే అన్నట్టుగా. మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావా? అంటే వెరీ లక్కీ, ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయనాన్న, సలారు కమర్షియల్గా అన్ని సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి. థ్యాంక్ యూ.